ఇవాళ నిజామాబాద్ లో పర్యటించబోతున్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని ఐటీ హబ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభిస్తారు. కిల్లా రఘునాథ ఆలయం దగ్గర మినీ ట్యాంక్బండ్, పలు వైకుంఠ ధామాలు, తదితర అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రి. ఆ తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కేటీఆర్ టూర్ తో నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు గులాబీ నేతలు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఓటు సాయిలు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఈ రోజు నిజామాబాద్ నగరానికి పర్యటనకు వస్తున్నారు. అయితే ప్రధానంగా దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఆయన ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఐటీ హబ్ దాదాపు 50 కోట్ల రూపాయల పైగా ఐటీ హబ్ ను ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా వైకుంఠ ధామాలు, తర్వాత మినీ ట్యాంక్ బ్యాండ్ దాదాపు 22 కోట్ల రూపాయలతోటి, ఏదైతే ఇక్కడ అధునాతనమైన సౌకర్యాలతో నిర్మించిన రఘునాథ ట్యాంక్ మీద ఏదైతే మినీ ట్యాంక్ బండ్ ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఇప్పుడు మనం మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. అయితే చూస్తున్నాం మనం మినీ ట్యాంక్ దగ్గర ఏదైతే దాదాపు 22 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అత్యాధునికమైన సదుపాయాలతోటి నిజామాబాద్ నగరవాసులకు ఏదైతే 4.5 లక్షల మంది నిజామాబాద్ నగరవాసులకు ఒక ఆహ్లాదాన్ని పంచే విధంగా ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని ఏదైతే ఇటు జనరల్ గా ప్రజలందరూ తమ కాలక్షేపానికి రావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్ కోసం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రధాన గేట్ దగ్గర. అదేవిధంగా మనం కేటీఆర్ ఈ రోజు ప్రారంభోత్సవం చేసే శిలాఫలకము మనం ఇక్కడే ఉన్నాం. శిలాఫలకం దగ్గర అయితే దాదాపు ఏదైతే ఇది 1.5 ఇయర్ నుంచి ఏదైతే దీని నిర్మాణం జరిగిందో ఈ రోజు పూర్తి దశకు చేరుకొని ఈ రోజు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ భారీ పోలీసు బందోబస్తును కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఆయన ఏదైతే ట్యాంక్ బండ్ మీద కేటీఆర్, తర్వాత మంత్రి కవిత, తర్వాత ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్లు, ఇగో ఇదే ఏదైతే మొబైల్ ఈ వ్యాన్ లోనే ఆయన ఇక్కడ నుంచి తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ట్యాంక్ బండ్ దాదాపు ఒక 2 కిలోమీటర్ల వైపుగా ఈ ట్యాంక్ బండ్ ఉంటుంది. అయితే ఈ ట్యాంక్ బండ్ మీద చూస్తున్నాము. అయితే మనం ఇంకా చూస్తుంటే ఆహ్లాదాన్ని పంచే పచ్చని వాతావరణం, పచ్చని వాతావరణంతో పాటు మంచి చెట్లు, అదేవిధంగా దేవాలయాలు, ఇక్కడ మనం చూస్తుంటే నీళ్లు ఏదైతే మనకు పైనుంచి ఆదిసాగర్ నుంచి వచ్చి ఈ ప్రాంతానికి అంతా ఏదైతే నిజాం సాగర్ నుంచి ఆదిసాగర్ నుంచి ఇక్కడ రంగాలు చెప్తుంది. రంగాలు చెప్తుంది క్లీనింగ్ కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ చెరువులో ఏదైతే చెదారం ఉందో వాటినంతా పురపాలక సిబ్బంది పూర్తి స్థాయిలో దీన్ని క్లీన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఇది ఉంది, దాన్ని మంచిగా ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కేటీఆర్ ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఐటీ హబ్ ఏదైతే దాదాపు మనకు 50 కోట్లతోటి ఐటీ హబ్ కలెక్టరేట్ సముదాయం పక్కనే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అదేవిధంగా ఈ నిరుద్యోగులకు దాదాపు 750 నిరుద్యోగులను ఈ రోజు ఉద్యోగ అవకాశాలు వైకుంఠ ధామాలు 3 చోట్ల ఏదైతే కొట్టగల్లి వర్లీ రోడ్డు, అరసాపల్లి, అదేవిధంగా దుబ్బా ప్రాంతంలో ఈ 3 వైకుంఠ ధామాలు ముఖ్యంగా వాటితో పాటు మరికొన్ని సంక్షేమ ఆయన ఈ రోజు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇంకా దాని అనంతరం లక్షంతరం ఏదైతే మనకు కలెక్టర్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభ ఆయన చేసి ఈ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల నుంచి 9 వేలలో సంక్షేమ రైతులకు వీటందరికీ పడుతూ బలహీన వర్గాల ప్రజలందరికీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీని, బీజేపీని, తర్వాత ఇతర ఏదైతే వాళ్ళందరి మీద ఈ రోజు విమర్శనాస్త్రాలు చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరిన్ని ఏదైతే వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఈ బహిరంగ సభ వేదికగా కేటీఆర్ కొన్ని వరాలు ప్రకటించే అవకాశంగా ఉంది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తిగా విస్తరిస్తుందో దాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ ను, బీజేపీని ఎండగడుతూ ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ వేదికగా ఇక్కడి ప్రజలకు మరిన్ని నగర ప్రజలతో పాటు మరిన్ని జిల్లా ప్రజలకు కూడా
ఫలాలు ప్రకటించే అవకాశం ఉంది.